ఏలూరు జిల్లా పోలవరం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని పోలవరం ప్రెస్ క్లబ్ అధ్యకులు సొబ్బన రాజశేఖర్ బాబు అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శి పూణె చెన్నబొచ్చన్నధర్ ఆధ్వర్యంలో సోమవారం పోలవరం తహసీల్దార్ బి సుమతికి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ బాబు మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టుల సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీ నియమించాలని, జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం వంటి పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఎన్నో ప్రజా సమస్యలను వెలికితీసి సమాజానికి ఉపయోగకరంగా పనిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను చిరకాలంగా పరిష్కరించడం లేదని, జర్నలిస్టుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పిలుపుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు, ఏపీడబ్ల్యూఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. రాజశేఖర్ బాబు ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు విలేకరుల డిమాండ్ పరిష్కరించాలని చెప్పి మన పోలవరం నియోజకవర్గం ఏపీడబ్ల్యూజేఎఫ్ పోలవరం నియోజకవర్గ కార్యదర్శి పూణెం చినబుచ్చం ద్వారా ఆధ్వర్యంలో మేము ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చడం ద్వారా మా నిరసన మేము తెలియజేశాం. ఇప్పుడున్నటువంటి పత్రికలు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభముగా వ్యవహరిస్తుంది. ప్రజా సమస్యలు వెలుగుతీయడంలో, ప్రభుత్వ దృష్టిని సమస్యలు పరిష్కరించడానికి తీసుకెళ్లడంలో ముందుంటున్నాయి. ఈ వృత్తి క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. పత్రికల గొంతు నొక్కే పరిస్థితులు, పత్రికల గొంతు నొక్కే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే పత్రికల యొక్క స్వేచ్ఛకి భంగం వాటిల్లుతుంది. రాజ్యాంగ పరిరక్షకులు, విలేకరులు, జర్నలిస్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా, అంటే ఎక్కడ ఏ సమస్య జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఫీజు రాయితీలు కల్పించాలి తదితర ఇటువంటి డిమాండ్లో, ఇవన్నీ కూడా న్యాయబద్ధమైన డిమాండ్లు, చట్టబద్ధమైన డిమాండ్లు, ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారం పడని డిమాండ్లు, ఈ డిమాండ్లు దృష్టిలో పెట్టుకుని పరిశీలించి విలేకరుల యొక్క సమస్యను తీర్చి వాళ్ళని సంతోషపెట్టే ప్రభుత్వాలు మనజాలతాయి. లేదంటే విలేకరులు మళ్ళీ రాష్ట్ర స్థాయిలో మా ఉద్యమాన్ని ఇట్లాగే కొనసాగిస్తాం. మా ఏపీడబ్ల్యూజేఎఫ్ మరి నియోజకవర్గ కార్యదర్శి పూణెం బుచ్చన ద్వారా